వీళ్ళు కి సంబంధించి కూడా ఏంటంటే రిజర్వేషన్స్ ఉన్నాయి కనుక తప్పనిసరిగా షెడ్యూల్ రేషన్ లో వచ్చినటువంటి చట్ట ప్రకారం ఏంటంటే అవకాశం ఉంది 50% మహిళలకు ఫిబ్రవరి 24న విశాఖ మహానగరపాలక సంస్థకి వెంటనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో సత్యాగ్రహం చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఈ సత్యాగ్రహానికి విశాఖ నగరంలో ఉండేటటువంటి ప్రజానీకము ప్రముఖులు అందరూ కూడా మద్దతు తెలియజేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము విశాఖ నగరానికి శాశ్వతంగా ఎన్నికలు లేకుండా చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి కుట్ర చేస్తున్నారు అందులో భాగంగానే గత 3 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటికీ సరే మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల జరపడానికి కావాల్సినటువంటి ప్రక్రియ పూర్తి చేయకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది గత ఎన్నికల్లో వాళ్ళు ప్రచారం చేశారు కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టకుండా అన్యాయం చేస్తూ ఉన్నది మేము గాని అధికారంలోకి వస్తే 100 రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు పెడతామనేటువంటి వాగ్దానం చేశారు 3 ఏళ్లు కావస్తూ ఉన్నది ఏం ఆటంకాలు వచ్చినాయనేటువంటి మేము అడుగుతున్నాం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి ఏం ఆటంకాలు వచ్చినాయి కోర్టు పేరు చెప్తూ ఉన్నారు కోర్టులో ఎవరు వేశారు వాళ్ళ యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వెలగపూడి రామకృష్ణ గారు హైకోర్టులో పిల్లేశారు వాళ్ళ ఎమ్మెల్యే 24 గంటల్లో విత్డ్రా చేసుకోవచ్చు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయటం లేదు దీని వెనక పెద్ద కుట్ర ఉంది మున్సిపల్ కార్పొరేషన్ గాని ఎన్నికలు జరిగితే స్థానిక పరిపాలన వస్తుంది రాష్ట్ర ప్రభుత్వము విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో తమ చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా విచ్చలవిడిగా దోచుకోవాల్సినటువంటి పనులనేటువంటి ఆగిపోతాయి అనేటువంటి స్వార్థం తప్ప ఇంకోటి ఏమీ లేదు ఈరోజు కొండలన్నింటిని కూడా ఎటువంటి ఆమోదం లేకుండా డీనోటిఫై చేసేస్తున్నారు సముద్ర తీరాన్ని మొత్తం లాగేసుకున్నారు సెంట్రల్ పార్క్ ఉడా పార్క్ కైలాసగిరి అలాగే శివాజీ పార్క్ ఇటన్నింటిని 99 ఏళ్ల పాటు వాళ్ళు తమ సొంత ఆస్తులుగా మార్చుకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు ఆఖరికి జీవీఎంసీ యొక్క క్వార్టర్స్ 2.5 ఎకరం 100 కోట్ల విలువ కలిగిన వాటిని 370 ఎకరాల భూములు ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా తెలుగుదేశం బీజేపీ పార్టీ వాళ్ళు తమకు అనుగుణంగా మార్చేసి కోసం కుట్ర చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పటికే 22 డిస్పెన్సరీలు ఉన్నాయి మున్సిపల్ డిస్పెన్సరీలు ఎటువంటి జీవో లేకుండా బలవంతంగా కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ మంత్రి అయినటువంటి వాళ్ళ యొక్క బినామీ సంస్థకి కట్టబెట్టారు